రింగా? అవునాన్ష్, ప్రియను మనందరం కలిసి రాకాసి చక్ర నుంచి బయటికి తీసుకురావడానికి ఇదొక్కటే మార్గం. ఒకవేళ రాకాసికి ఏదైనా నగిస్తే ఆ నగను తీసుకుని తను సంతోషపడుతూ ఆడడం మొదలు పెడితే రాకాసి వేసిన రాకాసి చక్రం దానికదే తొలగిపోతుంది. కానీ సార్, మనం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఏముంది? మనం రాకాసిని పట్టుకుని రాకాసి చక్రాన్ని తొలగించమని ప్రెషర్ చేయొచ్చు కదా. రాకాసిని పట్టుకోవడం అంత తేలిక కాదు అంశ్. మనం వేసిన పథకం పొరపాటున తనకు తెలిసిందే అనుకో, అందరికంటే ముందు తను ప్రియపై దాడి చేస్తుంది. అందుకే ముందుగా మనం ప్రియను ఆ రాకాసి చక్రం నుంచి బయటపడేయాలి. ఆ తర్వాత మనం రాకాసిని పట్టుకోవడం గురించి ఆలోచించాలి. అంశ్, ఇది చాలా కష్టమైన పని. నువ్వు చేయగలవా? చేయగలనమ్మా, నేను ప్రియా కోసం ఏమైనా చేయగలను. దిల్రుబా, నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? అవును, నేను నిన్ను ఎప్పుడైతే చూశానో అప్పటి నుంచి నీ గురించి ఆలోచిస్తున్నాను. నేను నువ్వే ప్రియావనుకున్నాను, అందుకే నా మనసులోది ఎక్స్ప్రెస్ చేయడానికి ఇంత టైం పట్టింది. నేను ఒక పిశాచాంశనని నీకు తెలుసు. నాకు మనుషులతో ఎలా కుదురుతుంది చెప్పు. నాకు నీలాంటి జీవిత భాగస్వామి కావాలి. మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనుకుంటున్నాను దిల్రుబా. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎక్కడికి వెళ్తున్నావు? ఈ విషయం అందరికీ చెప్పొస్తాను. వద్దు. అంటే ఎందుకు? అంటే మీ అమ్మ ఉంది కదా, తను నేను మందు బుద్ధిని మూర్ఖురాలని అనుకుంటుంది. పైగా నేనంటే నీకు అసలు ఇష్టం లేదని అందరితోనే చెప్తోంది. నువ్వు నన్ను ఎంత గాఢంగా ప్రేమిస్తున్నావో నేను ఇప్పుడే బయటికి వెళ్ళి అందరితోనూ చెప్పొస్తాను. వద్దు దిల్రుబా, వద్దు. ఈ విషయం కేవలం మన ఇద్దరి మధ్య ఉండడమే మంచిది. దీని గురించి ఎవ్వరికి తెలియడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే ఈ పెద్దోళ్ళు మన ప్రేమని అర్థం చేసుకోలేరు కదా. మన ప్రేమలో మరొకరు ఇంటర్ఫియర్ అవడం నాకు నచ్చదు. ఇది నేను అస్సలు ఆలోచించలేదు. నువ్వు చెప్పింది నిజమే అంశ్, మన ప్రేమను చూసి అందరూ అసూయపడతారు అంతే కదా. అవును, అసూయే కాదు, మనల్ని వాళ్ళందరూ విడదీయడానికి కూడా ట్రై చేస్తారు. అలా అవ్వాలని నువ్వు కోరుకుంటున్నావా? లేదు లేదు. రాకాసి చక్రం కనిపించడం లేదేంటి? నేను రాకాసి చక్రం నుంచి బయటపడినట్టేనా? రాక్షస చక్రం నుంచి నేను ఎప్పటికీ బయటపడననిపిస్తుంది.
రాకాశి, ఏం చేస్తున్నావే? ఏం లేదులే. వాళ్లల్లోంచి ఒక్కరు కూడా నీ దగ్గరకు రాలేదా? లేదు, ఎవరూ రాలేదు. నేను దైవాంశను కాదన్న విషయం ఎవరూ కనిపెట్టలేదు. అదే నా బ్యూటీ. అది అసాధ్యం. నీ గురించి వాళ్ళకంతా తెలుసు. నేను చెప్పాను కదా, నా గురించి ఎవరికి అనుమానం రాలేదు. మనుషులకు నిజంగా అన్ని తెలివితేటలుండవు, మనమే ఎక్కువగా ఊహించుకుంటాం. నీకు పూర్తిగా నమ్మకం ఉందా? వాళ్లకు నీ మీద అనుమానం రాలేదా? ఈ రాకాశి నా దగ్గర ఏదో దాస్తుంది. లేకపోతే ఇదే వాళ్ల తెలివితేటలను అర్థం చేసుకోలేనంత మందబుద్ధిదైనా అయ్యుండాలి. జాగ్రత్త. చూసారా, పిశాచిని నేను ఎలా పెరిదాన్ని చేశానో. ఉంగరమా, నిన్న ఏ చేతిలోకి వేసుకోమంటావు? ఈ చేతిలోకా లేక ఈ చేతిలోకా? తను డ్యాన్స్ చేసిందా? లేదు, తను హ్యాపీగా ఫీల్ అయింది కానీ డ్యాన్స్ చేయలేదు. అంటే ఏమంటున్నావు, తనకి ఉంగరం ఇవ్వడం వల్ల ఏ ప్రయోజనం లేదా? నేను రింగ్ తొడగగానే తను అందరికీ చూపించాలని తొందరపడింది. భగవంతుడా, కొంపదీసి తను మోహినికి చెప్పలేదు కదా? లేదు, నేను తన్ని పర్టికులర్గా ఎవరికీ చెప్పొద్దని చెప్పాను. తను దానికి ఒప్పుకుంది. కానీ దిల్రుబా ఆవిడికి చెప్తే ప్రాబ్లం ఏముంది? పిశాచి రాకాశి ఒకరికొకరు శత్రువులే కదా. ఐఎమ్ ష్యూర్ ఆ రాకాశిని పట్టుకోవడానికి ఆవిడ మనకి తప్పకుండా సహాయం చేస్తారు. మోహినికి చెప్పొద్దు అని నేను చెప్పానంటే దాని వెనక ఏదో ఒక కారణం ఉంటుంది అంష్. ఆ కారణం ఏంటో నేను తెలుసుకోవాలి సార్. చూడు అంష్, ప్రస్తుతం నీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నా దగ్గర టైం లేదు. ప్లీజ్ నేను ఏం చెప్పానో నువ్వు అదే చేయి. నేను అదే చేస్తున్నాను సార్, అందుకే చెప్తున్నాను. మనం ఆవిడ హెల్ప్ తీసుకోవడం మంచిది. ఆవిడ మనకి ష్యూర్ గా హెల్ప్ చేస్తారు. మోహిని మనకు సహాయం చెయ్యదు. మనం దీన్ని ఒంటరిగానే ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ విషయం నా కూతురి ప్రాణాలకు సంబంధించింది. అందుకే నేను నీకేం చెప్పానో అదే చేయమంటున్నాను.